అందరికీ నమస్కారం. గణేష్ దర్బార్ కు స్వాగతం, సుస్వాగతం. మన గణేష్ దర్బార్ యూట్యూబ్ స్టూడియోకి డాక్టర్ మోతిలాల్ గారు వచ్చారు. వారు డిప్యూటీ స్థాపతి. వారితో మనం సంభాషణ. ఈ మధ్య జనంలో భక్తి బాగా పెరిగిపోతుంది. అవును సార్, ఎక్కడ కాలనీలలో చూసినా గానీ ఒక గుడి గోపురాలు కడుతూ ఉన్నారు. అవును, అయితే ఈ దేవాలయాలు కట్టాలి అంటే ఏదైనా శాస్త్రం ఉంటుందా, లేదా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటూ పోవచ్చు? మనము ఈ రోజుల్లో చూస్తే అలాగే జరుగుతూ ఉంది సార్, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటూ పోతా ఉన్నారు. కానీ దేవాలయం కట్టాలి అంటే దానికి ఒక శాస్త్రం ఉంటుంది. శాస్త్ర ప్రమాణం ప్రకారం కడితే బాగుంటుంది, ఆ దేశం కానీ ఆ ప్రదేశం కానీ బాగా అభివృద్ధిలోకి వస్తుంది సార్. దేవాలయ నిర్మాణం చేయాలి అంటే మనము శిల్పశాస్త్రం, ఆగమశాస్త్రం, వాస్తుశాస్త్రము తీసుకోవాలి. అందులో దేవాలయం నిర్మించాలంటే ప్రారంభ స్టార్టింగ్లో మనం ఎలా అయితే ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా పొందడం చూస్తామో అలా దేవాలయ నిర్మాణం అప్పుడు కూడా ఆయాది పొందడం అనేది ఉంటుంది సార్, అది చూడాలి. దాంట్లో చూస్తే ఆయం వ్యయం అని చాలా విషయాల్లో అందులోకి వస్తాయి. ఆ విషయాలు ఏంటివంటే ఆలయం కట్టేటప్పుడు ఆ యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఎంతగా డబ్బు ఎలా ఆదాయం ఎలా వస్తుంది, వ్యయం ఎలా వస్తుంది అనేది ఆ యొక్క స్థపతి నిర్ణయిస్తారు సార్ ఈ విషయాలు. అలా చేసుకుని ఆలయ నిర్మాణం చేస్తే చాలా బాగా ఉంటుంది శాస్త్ర ప్రకారం. దేవాలయం నిర్మించాలంటే ఎవరిని కలవాలి ప్రప్రథమంగా? ఇప్పుడు దేవాలయము స్థాపన చేయాలంటే స్థపతి అనేవారు దాన్ని కరెక్ట్గా ఆథరైజ్ పర్సన్గా ఉంటారు సార్. స్థపతుల్లో స్థపతి, తక్షకి, వర్తకి, సూత్రగ్రహి అని ఉంటారు. వీళ్ళు దేవాలయంలో నిష్ణాతులై ఉంటారు, కాబట్టి వీళ్ళను సంప్రదించి మనము ఆలయాలు కడితే బాగుంటుంది సార్. అంటే వీళ్ళు దేవాలయం ఎలా కట్టాలి, ఏ విధంగా కట్టాలి, ప్రతిష్ట విధానం ఏంటిది, ఆగమశాస్త్రం చదివి ఉంటారు, శిల్పశాస్త్రం చదివి ఉంటారు, ఆగమశాస్త్రం చదివి ఉంటారు, కాబట్టి వీరి ద్వారా మనం ఆలయాలు నిర్మిస్తే మన యొక్క ప్రదేశానికి బాగుంటుంది, ఆ యొక్క శాస్త్రోక్తంగా బాగుంటుంది, ఆ యొక్క ప్రదేశం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ చాలా అభివృద్ధిలోకి వస్తుంది సార్ అని నా అభిప్రాయం. సార్, నేటి కాలంలో దేవాలయాలు ఎలా నిర్మాణం జరుగుతున్నాయి, అసలు ఎలా చేస్తే బాగుంటుంది? ఈ రోజులలో ఆలయాలు కట్టడం ఎలా జరుగుతుంది అంటే పూర్వం అంటే అంతకుముందు కట్టిన దేవాలయాల యొక్క ప్లాన్ డ్రాయింగ్ తీసుకోవడము, దానికి ఇంకొక మేస్త్రికో ఇంజనీర్కో చూపించి దాని ప్రకారం కట్టేసుకోవడం, దాని ప్రకారం యొక్క డబ్బులను చందాలాగా వసూలు చేసి ఇలా కట్టేసి ఇది చేయడం జరుగుతుంది. అలా కట్టిన ద్వారా ఎక్కువగా అభివృద్ధిలోకి రావట్లేదు. బాగా అభివృద్ధి రావాలి, ఆ యొక్క నిర్మాణం బాగా చేయాలి, అందరికీ అభివృద్ధికి రావాలి అంటే ఒక స్థపతిని కన్సల్ట్ చేయాలి సార్. స్థపతి ద్వారా నిర్మాణం చేసిన తర్వాత ఆలయము నిర్మాణం చేసిన విధానాలు ఎలా ఏ విధంగా ఉంటాయంటే ఇంతకుముందే మీకు చెప్పినట్లుగా ఆయాది గణితం చూస్తాం. ఆ పొంతనం చూసుకున్న తర్వాత దేవాలయం నిర్మించేటప్పుడు ముందుగా ఆ యొక్క ప్రదేశాన్ని శుద్ధి చేయాలి సార్. ప్రదేశాన్ని శుద్ధి చేయడం అంటే దాన్ని క్లీన్ చేయడం, బాగా మంచిగా ఉండేటట్టు పవిత్రంగా చేసుకోవడం. ఏ విధంగా చేయాలి అనుకున్నప్పుడు ఆ మంచి ముహూర్తాన మంచి ఎద్దులతో ఆ యొక్క ప్రదేశాన్ని దున్నించాలి. ఎందుకు దున్నించాలి అంటే ఆ యొక్క ప్రదేశంలో మనకు తెలియని ఏమన్నా నెగటివ్ ఇది కానీ ఉంటే అవి పోవడం కోసం, పవిత్రం కావడం కోసం ఆ యొక్క ప్రదేశాన్ని దున్నించాలి. దున్నించిన తర్వాత మొలకలు వేయాలి దాంట్లో. మొలకలు వేసిన మొలకలు మొలకెంతే వరకు దాని నీరు పోసి ఆ మొలకెత్తించిన మొలకలను ఆ ఆవులతోని యొక్క మేపించి ఒక రాత్రి అంతా ఆ ప్రదేశంలో ఉంచాలి సార్. ఉంచితే ఆ నైటు ఆ యొక్క ఆవులు తిని మూత్రం కానీ గోపేడ కానీ వేస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఆ యొక్క మన యొక్క ప్రదేశం తెలిసి తెలియకుండా అపవిత్రం ఉన్నా కూడా ఆవులతో ఇట్లా మేపిస్తాము అన్ని చేస్తా ఆవు కూడా సంతోషం ఉంటుంది, కాబట్టి ఆ యొక్క ప్లేస్ బాగా పవిత్రం అవుతుంది సార్. ఆ తర్వాత కానీ స్టార్ట్ చేయాలి సార్. దీని తర్వాత ఇప్పుడు ఆయాది గణితం చూసేసాము, ముందు యొక్క ఇప్పుడు కర్షణం అనే విధానం చేశాం. అంటే ఈ అంత ప్రాసెస్ చేయడానికి కర్షణం అంట సార్, కర్షణం అంటే దున్నించడం. దీని తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే శంకుస్థాపన చేయాలి ఆ యొక్క ప్లేస్. శంకుస్థాపన చేసిన తర్వాత దిక్ సాధన చేయాలి సార్. అంటే శంకుస్థాపన అంటే ఒక మంచి రోజుల్లో మంచిగా రాయిని పెట్టి పూజ చేయిస్తాం. అది అయిపోయిన తర్వాత జనరల్గా శంకుస్థాపన అందరూ చేయిస్తున్నారు,
అయిన తర్వాత దిక్ సాధన చేయాలి సార్. అంటే కరెక్ట్ గా ఏ దిక్కులో తూర్పు ఉంటుంది, అంటే జనరల్ గా మనం చూసిన ప్రదేశాలు కరెక్ట్ గా దిశలకు ఉండవు, కొంచెం వంకరగా ఉంటాయి, కొంచెం తిరిగి ఉంటాయి, కాబట్టి దిక్ సాధన అంటారు. అంటే కరెక్ట్ గా తూర్పు ఎలా ఉంటుంది, నార్త్ ఎలా ఉంటుంది అని కరెక్ట్ గా చూసిన తర్వాత అది చూడడం అనేది మా యొక్క శాస్త్రంలో చెప్పబడుతుంది సార్. ఏ విధంగా కరెక్ట్ గా చూడాలి, ఎట్లా చేయాలని. అట్లా దిక్ సాధన చేసిన తర్వాత ఆ యొక్క ఆలయ నిర్మాణానికి ప్రారంభించాలి. అలా ప్రారంభించేటప్పుడు దేవాలయాల్లో ఒక అంతస్తు దేవాలయం గురించి చిన్న బ్రీఫ్ గా మీకు చెప్తాను సార్. ఒక అంతస్తు దేవాలయం అంటే మేము ఏకతల విమానం అంటాం. ఏకతల, ఏకం అంటే ఒకటి, తల అంటే ఒక ఒక స్టోరీ అనుకోండి, ఒక అంతస్తు ఇల్లు మన ఇంటి ప్రకారం చెప్పుకుంటే. ఆ యొక్క ఏకతల విమానంలో ఒక దేవాలయంలో ఏమేమో పార్ట్స్ వస్తాయి అనేది జన్మ శిల్పశాస్త్రం ఉన్నది, జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్తాను అందరూ అర్థం చేసుకోవడం కోసం. తదుపరి డీటెయిల్గా ఇంకా నెక్స్ట్ మనం చెప్పుకుందాము. అంటే దేవాలయంలో మొదటగా ఏం వస్తుంది అంటే సార్, స్టార్టింగ్లో మనం బేస్మెంట్ అంటాం కదా, దాంట్లో మేము ఉపపీఠం అని అంటాం సార్. ఉపపీఠము, దానిపైన అధిష్టానం అని వర్గం వస్తుంది. వర్గం అంటే ఒక భాగము. ఉపపీఠం అంటే ఆ యొక్క ఆలయం కొంచెం ఎత్తుగా చేయాలంటే ఉపపీఠం వేసుకోవాలి సార్. ఒకవేళ బాగా ఎత్తు ప్రదేశం ఉంటే ఉపపీఠం వేయకుండా అధిష్టానం అనే వర్గం వేయాలి. అధిష్టానం అంటే మాకు మన కింద పాదం లాగా అనుకోండి. ఉపపీఠం, అధిష్టానం రెండు అయిపోయినాయి కింది భాగాలు. తర్వాత పాదవర్గం వస్తుంది సార్. అంటే పాదవర్గము ఇవన్నీ ఏంటి అన్నప్పుడు, ఆలయం అనేది మనిషి నుంచి వచ్చింది సార్. మనిషి అంటే దేహమే దేవాలయం అంటున్నారు. దేహంలోనే దేవుణ్ణి చూడమంటున్నారు. కానీ అది యొక్క హోలీ పర్సన్స్ ఋషుల మహర్షులకు అవుతుంది. మామూలు పర్సన్, మామూలు యొక్క జనాలకు తెలియడం కోసం, ఆ యొక్క పవిత్రను పొందడం కోసం దేవాలయాలు కడతారు. ఆ రూపాన్ని అంటే మనిషి రూపంలోనే కడతారు. ఉపపీఠం, అధిష్టానం, పాదం అంటారు. పాదం అంటే మనం ఇక్కడ వరకు ప్రస్తరం అంటారు సార్. దాని తర్వాత భాగం పాదం. ప్రస్తరం అంటే మన యొక్క ఇది అనుకోండి, మన భుజం ప్రస్తరం. కంఠం, దేవాలయంలో కూడా కంఠం వస్తుంది. కంఠం అనేది మనకి ఎలా లోపలికి ఉంటుంది కాబట్టి దేవాలయంలో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ కంఠం అనే ప్రదేశం కొంచెం లోపలికి ఉంటుంది. కంఠం. తర్వాత శిఖరం సార్. శిఖరం అంటే మన తల భాగం, శిఖరం. స్థూపి, స్థూపి అంటే మనం పైన యొక్క కిరీటం లాగా పెట్టడం స్థూపి. ఆ భాగాలతోనే యొక్క దేవాలయ నిర్మాణం అవుతుంది సార్. దాని తర్వాత ఇవంతా నిర్మాణం చేసిన తర్వాత దాంట్లో స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తారు సార్. ఇది ఒక ఏకతల విమానం అంటారు. దీని తర్వాత ఇది మాకు మనిషి నిలబడిన రూపంలో ఏకతల విమానం అంటారు సార్. ఆలయాలను నిలబడిన రూపంలో చేయొచ్చు, మనం శయన రూపంలో పడుకునేది కూడా చేయొచ్చు. ఇలా చేస్తున్నప్పుడు ఆ ఉపపీఠం, అధిష్టానం, పాదం, ప్రస్తరం, సూపి ఎలాగైతే వస్తుందో, మనం శయన రూపంలో ఆలయాలకు కూడా గర్భాలయము, అర్ధమండపము, ముఖమండపము, మహామండపము, ధ్వజస్తంభము, బలిపీఠము, ప్రాకారము, గోపురము అని ఇలా దేవాలయాల్లో ఇలాంటి యొక్క భాగాలు వస్తుంటాయి సార్. చాలా విషయాలు చెప్తారండి. మన భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అందులో కొన్ని దేవాలయాలు నిత్యం పూజా కైంకర్యాలతో అలరారుతున్నాయి. కానీ అనేక శిల్ప సంపదతో కూడుకున్నటువంటి దేవాలయాలు మరుగునబడి శిథిలావస్థలోకి పోతుంటే కొంచెం గుండె తరక్కుపోయినంత బాధగా ఉంది సార్. ఎందుకంటే అలాంటి శిల్పరాజాన్ని నిర్మించాలంటే కొన్ని కోట్లతో శ్రమ పడాలి, ఎంతో వ్యయము, ప్లస్ దానికి తగ్గ శక్తి కూడా అంత కాదు. ఇప్పటి తరానికి అంతటి యొక్క నైపుణ్యాన్ని సృష్టించాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది. వాటిని మీరు పునరుద్ధరించడానికి మీ యొక్క స్థపతి యొక్క వర్గం ఏమైనా కృషి చేస్తుందా? మేము అంటే ఈ స్థపతులు, అంటే ఈ స్థపతి చేసిన వాళ్ళు ఎక్కువగా భారతదేశంలో తమిళనాడులో ముందు స్థపత్య కళాశాల అనేది ఉంటుంది సార్. ఆ తర్వాత తిరుపతిలో ఈ శిల్పం నేర్పించడం కానీ స్థపత్య కళ కానీ ఈ దేవాలయం, ఆగమ శాస్త్రం నేర్పిస్తారు. అలా నేర్చుకొని బయటకు వచ్చిన మేము ఎక్కడెక్కడైతే వర్క్ చేస్తున్నామో అందరూ కూడా ఒక దగ్గర ఏర్పడి ఒక అసోసియేషన్లా కొత్తగా మేము ఏర్పాటు చేశాం సార్. దాని ద్వారా భారతదేశంలో అందరికీ ఆలయ నిర్మాణం గురించి కానీ, కట్టడాలు ఎలా కట్టాలి, శాస్త్రాల గురించి చెప్పడం కోసం మేము ఒక కొత్తగా స్థాపత్య కళా పరిషత్ అని స్టార్ట్ చేశాము అసోసియేషన్ ద్వారా. దాని ద్వారా మేము అంటే భారతదేశంలో ఎక్కడా కూడా ఆర్కియాలజీలో పనిచేసిన వాళ్ళు కానీ, దేవాలయాల గురించి పనిచేసిన వాళ్ళు కానీ, వాళ్ళందరికీ ప్రతి ఆదివారము
ఒక్కొక్క ఎక్స్పర్ట్ ను తీసుకుని వారి యొక్క అమూల్యమైన సందేహాలు ఇవ్వడం కోసం కొత్తగా స్టార్ట్ చేశాం సార్. మేము ఒక 20-30 మంది ఎవరో ఇంట్రెస్ట్ చూపిస్తారేమో అనుకున్నాము ఈ కాలంలో, కానీ చాలా బాగా ఇది వచ్చింది సార్. అంటే మేము ఆ యొక్క కండక్ట్ లెక్చర్ ప్రోగ్రామ్ కు అనేక రాష్ట్రాలలోనే కాదు, భారతదేశం కాదు, దేశ విదేశాల నుంచి కూడా బాగా ఇచ్చేస్తున్నారు, మంచిగా ఇచ్చేసేస్తున్నాము. ఇంకా ఫ్యూచర్ లో కూడా దేవాలయాల గురించి, దేవాలయ శాస్త్రాల గురించి, ఈ శాస్త్రాలను తెలుగులో అనువదించడం కానీ బుక్ లాగా అందరికి అందించడం కానీ అందరికి అందించేలా భారతదేశ శిల్ప సంపద, దేవాలయ సంపద, వాస్తు సంపద, మన ఇంకా శిల్ప వాస్తు సంపద అన్నీ కూడా కట్టడాలు ఏ విధంగా కట్టాలి, పూర్వవైభవం పోకుండా వాటికి కాపాడడానికి మా వంతుగా కృషి చేస్తున్నాము. అలా ఈ దేశ సంపదను కాపాడుకోవడంలో ఎల్లవేళ మేము స్థపతలము శిల్పులము అందరూ కలిసి కృషి చేస్తూనే ఉంటాం సార్. ఈ విధంగా మీకు మనవి చేస్తున్నాం. అంటే నాటి జీవన విధానము అప్పటి స్థితిగతులను కూడా ఈ దేవాలయాలు కానీ ఈ చెక్కడాలు ఇప్పుడున్న తరాలకు చెప్పబడుతున్నాయి అంటే పూర్వీకులు జరుగుతున్నటువంటి ఆ యొక్క శాస్త్రాలను, మేము నేర్చుకునే శాస్త్రాలను మా యొక్క గురువులు నేర్చుకున్న వారి ద్వారా నేర్చుకొని వాళ్ళ దగ్గరికి మేము పోయి వాళ్ళను మేము రప్పించుకొని అంటే ఏదో రకంగా కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఆన్లైన్ కోర్సు ద్వారా ఇప్పుడు మేము కనెక్టింగ్ చేస్తున్నాము. కొన్ని బుక్స్ లాగా కూడా బుక్స్ రూపంలో మేము తయారు చేయాలనుకుంటాము. మొత్తానికి దేవాలయ నిర్మాణం కానీ ఈ శిల్పశాస్త్రం కానీ బాగా అభివృద్ధిలోకి చేయాలనేది మా యొక్క సంకల్పం. ఆ యొక్క స్వామివారి కరుణా కటాక్షాలతో ఈ మన భారతదేశానికే చాటి చెప్పేలాగా అన్ని ఒక పూర్వవైభవం తెస్తామని మేము కృషి చేస్తున్నాం సార్. అంటే చదువుకు లిపి ఎంత ముఖ్యము, ఈ శిల్పకళా సంపద కూడా రానున్న తరాలకు ఆ యొక్క బోధించడానికి విగ్రహ రూపంలో కానీ ఆయా రకాల కళాఖండాల రూపంలో కానీ తెలియపరుస్తుంది సార్. అనేక శాస్త్రాలు ఉన్నట్టుగానే ఈ శిల్పానికి సంబంధించినటువంటి శాస్త్రాలు ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు దేవాలయ నిర్మాణానికి చాలా శాస్త్రాలు ఉన్నాయి సార్. అందులో కొన్ని నాకు తెలిసిన శాస్త్రాల గురించి వివరిస్తాను. ఇప్పుడు దేవాలయానికి ఆగమ శాస్త్రము, శిల్పశాస్త్రము రెండు అవసరమే. మనం ఆగమ శాస్త్రాల గురించి చెప్పుకున్నట్లయితే శైవాగమము, వైష్ణవాగమము, శాక్తి ఆగమం అని మూడు రకాలుగా ఉంటాయి సార్. ఈ ఆగమాలు ఏంటి, శైవాగమం అంటే ఏంటంటే శివుడి గురించి, అంటే ఒక శివుడి యొక్క విగ్రహ ప్రతిష్టానం ఎలా చేయాలి అంటే కంప్లీట్గా శివుడి గురించి తెలిపే శాస్త్రాన్ని శైవాగమం అంటాం. వైష్ణవాగమం, వైష్ణవాగమం అంటే విష్ణు మూర్తి గురించి చెప్పే శాస్త్రాన్ని వైష్ణవాగమం. ఇంకా శాక్తి ఆగమం అంటే శక్తి రూపాలు, అంటే అమ్మవారి రూపాల గురించి తెలిపే వాటిని శాక్తి ఆగమం అని అంటారు సార్. తర్వాత ఈ వైష్ణవాగమంలో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి సార్ నాకు తెలిసి. ఒకటి వైఖానసాగమం, పాంచరాత్రాగమం. అంటే వికనస మహర్షి చెప్పిన విధానం గురించి వైఖానసం అయితే, పాంచరాత్రం అంటే విష్ణుమూర్తి పాంచరాత్రం, పాంచ అంటే ఐదు, ఐదు రాత్రులు ఈ యొక్క దేవాలయ నిర్మాణం గురించి ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట గురించి ఐదు రాత్రులు చెప్పారు కాబట్టి దాన్ని పాంచరాత్రం అని వచ్చింది. ఈ విధంగా ఈ ఆగమ శాస్త్రంలో కూడా ఇంకా చాలా ఉన్నాయి, పోతే అవి డీటెయిల్గా చెప్పుకుందాం. తర్వాత శిల్పశాస్త్రం, శిల్పశాస్త్రంలో మయమతం, మానసారం, కశ్యప శిల్పశాస్త్రం, విశ్వకర్మీయం అని ఇలా అనేక శాస్త్రాలు ఇంకా చాలా ఉన్నాయి సార్. విశ్వకర్మీయ వాస్తు శాస్త్రం అని అంటే వీటిలో ఏమొస్తుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ యొక్క స్థలాన్ని వాస్తు పురుష లక్షణం అంటాం సార్. అంటే ఒక ప్లేస్ను సెలెక్ట్ చేసుకుంటే వాస్తు పురుషుడు ఎలా ఉండాలి, గర్భాలయం ఎక్కడ ఉండాలి, మండపం ఎలా ఉండాలి అని తెలిపే వాటికి వాస్తు పురుష మండలంగా మనం చేస్తాం. ఆ విధంగా చాలా శాస్త్రాలు ఉన్నాయి సార్. నాకు తెలిసిన కొన్ని శాస్త్రాల గురించి ఇప్పుడు మీకు చెప్తున్నాము. ఇంకా డీటెయిల్గా మనము ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా చెప్తాము. ఆలయం నిర్మాణము, ఆలయం నిర్మించాలంటే ఎవరిని కలవాలి, శాస్త్రము, ఆలయ శాస్త్రము, శిల్పశాస్త్రం గురించి చాలా చక్కగా వివరించాలండి. మీకు మరీ మరీ మా యొక్క గణేష్ దర్బార్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం సార్. చూశారు కదా ఆలయము, ఆలయ నిర్మాణము, ఆలయం నిర్మించాలంటే ఎవరిని కలవాలి, ఎలాంటి విషయాలు మన
డాక్టర్ మోతిలాల్ గారు వారు మాటల్లో చాలా చక్కగా వివరించారు. మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా గణేష్ దర్బార్ని వీక్షించండి. ధన్యవాదాలు.